వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి టాక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పులుసు ఎలా చేసుకోవాలని నేను చేసి చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ మనకు పెప్పర్ అండ్ అల్లం అండ్ గార్లిక్ వీటితో కాంబినేషన్తో మనం స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి ఒక రెసిపీ ఆల్రెడీ చేసి పెట్టాను నేను. సో మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ టుడే రెసిపీ నేను చెప్పినట్టుగా అల్లంతో పులుసు చేసుకోవడం, అల్లం పులుసు ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇక్కడ చూస్తే అల్లం, వెల్లుల్లి, టొమాటో, కారం, ధనియాల పొడి, పసుపు అండ్ జీలకర్ర. అండ్ ప్యారలల్గా నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. సో మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. సో ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో నూనె వేడెక్కాక మనం పోపు వేసుకోవాల్సిన వాళ్ళు జీలకర్ర అండ్ కొన్ని శనగపప్పు, అలానే మినప్పప్పు, అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ముందుగా మనం మిక్సీ చేసి వచ్చినాం కదండి, ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేద్దాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం పసుపు అన్నీ ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా మనం గ్రైండ్ చేసేటప్పుడు, కాబట్టి నెక్స్ట్ ఏం వేసుకునే అవసరం లేదండి. మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇంకా మిక్స్ చేసుకున్నాం, దానికి తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే ఇంకొన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకుని ఇంకా దీన్ని బాగా బాయిల్ చేసుకోవడమే. సో చూసారా పొంగు వస్తుంది. సో మనం ప్లేట్ పెడితే రసంలో అంతా పొంగు వచ్చేస్తుంది, కాబట్టి ఇలా గరిట పెట్టేసేయండి, అదే బాయిల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే కొబ్బరి చట్నీ బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.